దేశవ్యాప్తంగా అగ్నిపతికి సంబంధించిన ఒక ఆందోళన ఒక గలాట జరుగుతుంది ఎందుకు కారణం ఏంటి ఒక్కటే కాదు మీరు ఈ వారం రోజుల్లో చూడండి గత పది రోజులుగా ఎవరో జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీకి చెందినటువంటి ఒక ఆమె అనుచితంగా అవాకులు ఇచ్చావాకులు క్షమార్హం కాని మాటలు మాట్లాడడం దాని మీద దేశమంతా కూడా గందరగోళం బంధులు వగరా తర్వాత ఇంకొక జాతీయ పార్టీ నాయకుడు ఒక ఆయన మీద కేసులు ఏదో ఉంటే ఆయన విచారణకు పెరగడం దాని మీద మళ్ళీ బందరు అగారా తర్వాత ఇది దాని మీద మళ్ళీ బందరు అంటే ఏమిటి ప్రజాస్వామ్యయుతంగా మన సమాజంలో అభిప్రాయ భేదాలను ఎలా మనం పరిష్కరించుకోవాలి సామరస్యంగా అది ప్రజాస్వామ్యం అంటే అర్థం అదే అంతే ఒక ట్రైబల్ జాతి అయితే మీరు జువార్జు చదివారు కొన్ని వేల సంవత్సరాల క్రితం మన అంతా ట్రైబల్స్గా నా ట్రైబ్ ఉండేవాళ్ళు యాభై మంది ముప్పై మంది ఇంకో ట్రైబ్ వస్తే చంపేసేవాడిని కొన్ని సందర్భాల్లో కాల్చి తినేసేవాడిని కానిబలిజం అంటారు దాని నుంచి మానవ సమాజం ఆధునికీకరణ చెందింది అంటే ఏమిటి పెద్ద పెద్ద సమూహాలుగా ఏర్పడి మనం ఒకళ్ళ ఘోషం కూడా అర్థం చేసుకుని ఒకడు విభేదాలు ఉంటే శాంతియుతంగా పరీక్షించుకోవడం లోటు చేసుకుందాం ప్రజాస్వామ్యం అంటే మనకున్న భిన్న దృక్పథాలని సమన్వయం చేయటం మన దేశంలో రాజ్యాంగము ప్రజాస్వామ్యం కేవలం ఏదో రకంగా ఓటు పొంది అధికారంలో కూర్చోవటము అధికారాన్ని నిలుపుకోవటం అని తప్ప సామరస్యంగా విభేదాలను పరిష్కరించడం అనేది పూర్తిగా మనం మర్చిపోయినాం దానిలో భాగంగా దీన్ని చూడాలి అలాగే గతంలో మీకు వ్యవసాయ చట్టాలు ఈ అంశాల్లో అసలు ఏది మంచిది ఏది చెడు ఏ మేరకు మనకు పనికి వస్తుంది ఏ మేరకు దీనిలో మార్పులు చేర్పులు కావాలి రాజ్యం చేయాల్సిన పనేంటి అసలు మనం చేసుకోవాల్సిన పనేంటి ఈ దీని గురించి అవగాహన కానీ చర్చ కానీ లేదు ఎప్పుడైతే సైన్యంలో ఉద్యోగాలు తాత్కాలికంగానే ఉంటాయి శాశ్వతంగా ఉండవు కొంత డబ్బు వగారా వస్తుంది కానీ జీవన భార్య పెన్షన్ ఉండదని చెప్పి అన్నారో కొంతమంది రచ్చగొట్టే వాళ్ళు ఉంటారు సహజంగానే దొరుకుతాయి కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అమ్మ యువతలో ఈ దేశంలో ఈ సంఘటిత రంగంలో నెలజీతం ఉద్యోగాలు కావాలన్న కోరిక బలంగా ఉంది భారతదేశంలో నూటికి తొంభై రెండు మంది అసంఘటిత రంగంలో ఉన్నారు నెల జీతం లేనటువంటి జీవన భద్రత లేనటువంటి పనుల్లో ఉన్నారు రక్షా కార్మికులు మరి పళ్ళు కూరగాయలు వాళ్ళు తోపుడు బళ్ళతో వెళ్ళేవాళ్ళు వాళ్ళు పని పనిచేసే వాళ్ళు రకరకాలుగా అత్యధికులు ఈ దేశంలో అలా కాకుండా నిలజీతం కావాలి అది కూడా ప్రభుత్వంలోనే అయితే మరింత సంతోషం జీతాలు బాగుంటాయి గౌరవం ఉంటుంది జీవన పర్యంతం భద్రత ఉంటుంది పెన్షన్లో ఉంటాయని చెప్పారు కాబట్టి ఎప్పుడైతే ఆ కోరిక ఉన్నదో కోరిక ఉండటం తప్పు కాదు ఉద్యోగాలు ఇవ్వటమే సైన్యం బాధ్యత ప్రభుత్వం బాధ్యత అనుకున్న దీనిలో పాపం యువత ఉన్నారు ఉన్న చుట్టూ అవకాశాలు అనుకున్నంత కనిపించకపోయేసరికి రాజకీయంలో ఏదో రకంగా ఏది దొరికినా కూడా దాన్ని హడవడి చేయటమే రాజకీయం కొనసాగుతుంది అన్ని పార్టీలు అయితే చేస్తున్నాయి ఈ పార్టీ ఆ పార్టీ కాదు మీరు బడ్జెట్లో చూడండి బడ్జెట్ పూర్తి కాగానే దానిలో ఏముందో దేవుడి కొరుక ఆర్థిక మంత్రికి ఆ పార్టీకి చెందిన వాళ్ళనంటే అద్భుతమైన బడ్జెట్ స్వర్గానికి దగ్గరదారని చెప్తారు బడ్జెట్ చదవకుండానే అసలు ఏం వినకుండా చదవకుండా అర్థం కాకుండా వ్యతిరేక పక్షం అంటే భయంకరమైన బడ్జెట్ నరకానికి దారని చెప్తారు ఇదే బడ్జెట్ ఆ పార్టీ వస్తే ప్రవేశపెట్టింది మళ్ళీ వాళ్ళు అద్భుతం చెప్పుకుంటారు వీళ్ళు చండాలని చెప్పుకుంటారు అంటే నిరర్ధకమైన చర్చ నోటుకు వచ్చినట్టు ఊరికే దుర్భాషలు అడుకోవటం అలవాటు అయిపోయింది ఇది కూడా కొంత యువతలో ఆవేశము మరి రాజకీయంగా ముందు చూపు లేకుండా మనం ఒక యుద్ధ వాతావరణము ఈ దేశంలో రాజ్యం పట్ల అవగాహన లేకపోవటము ఇవన్నీ ఉండటం చేత ఇలా వచ్చింది దాని తగ్గట్టు ఏమవుతుందంటే మన దేశంలో ఇటీవలి కాలంలో మీడియా కూడా గోరంతలు కొండంతలు చేసి సులభంగా సర్దుమడిగే అంశాలను మరింత పెంచే ప్రయత్నం కావాలనే వాళ్ళ లక్ష్యం అది కాకపోవచ్చు కానీ ఐబాల్స్ ఎప్పుడైతే ఉంటుందో ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు నాలుగు సార్లు చూపెట్టి ఉద్రిక వాతావరణం అది గొడవ అవుతుంది అంటుంది ఒక గంటలో గొడవ ప్రారంభమవుతుంది మీరు టీవీ చూస్తున్నారు గొడవ ప్రారంభం అవుతుంది ఒక విచిత్రమైన వాతావరణాన్ని దేశంలో ప్రవేశపెడుతున్నాం ఎందుకని ఈ పరిస్థితి వస్తుంది వ్యవసాయ చట్టాలు కావచ్చు లేకపోతే నోట్ల రద్దు విషయంలో కావచ్చు లేకపోతే నేను జరిగినటువంటి ఈ అగ్నిపథ్ కావచ్చు ఎందుకని ఇందాక నేను చెప్పినట్లుగా అప్పుడు జరుగుతూ ఉన్నాయి ఎందుకని అవగాహన లోపమంటారా లేకపోతే ఇప్పుడు విషయంలోకి లోతు వెళదాం అగ్ని అగ్నిపథ్ కానీ కూడా కానీ ఇప్పుడు ఆ విషయం ఏంటో దానిలో వెళ్ళకుండా అని అసలు విషయంతో సంబంధం లేకుండా ప్రతి కూడా ఒక యుద్ధ వాతావరణం అనేది రాజకీయంలో అంతర్భాగం అయిపోయింది రాజకీయం ఎందుకు అని చెప్పంటే ఎట్ల కొట్ల పదవి కొట్టడానికి పదవి ఎందుకు అని ఆ పదవి ఎందుకు మర్చిపోయినారు అది మీకు అందరికి తెలిసిన విషయం అందరికీ తెలిసిన లక్ష్యం లేని అధికారం అనేది రాజకీయంలో అత్యంత కీలకమైపోయింది మన రాజ్యాంగాన్ని కేవలం ఒక అంశం కోసం పాటిస్తున్నారు ఏదో రూపంలో అధికారం పొందడానికి రాజ్యాంగం ఆ మార్గం చూపెట్టింది ఎన్నికలు జరగాలే జనంతో వాళ్ళని మభ్యపెట్టో ఓట్లు కొనేసో లేకపోతే తాత్కాలికమైన తాళాలు ఇచ్చో వాళ్ళు లోపరుచుకుని ఓటు వేయించుకోవాలా పదవుల్లోకి రావాలా ఒకసారి పదవి వస్తే పదవులు ఆడుకోవాలా ఇటు అటు ఎక్కడ బాగుంటుందో చూసుకుని పదవులోకి ఎక్కాలా ఇదే లక్ష్యంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అసలు విధానం ఏమిటి ఎందుకన్నది పూర్తి కొరబడుతుంది ప్రజలను కూడా ఆ రకంగా మతెక్కించారు ఎలాగైతే కులాల మధ్య కొంతకాలం పాటు ఘర్షణ పూర్వం ఉండేది ఇప్పుడు అంత లేకపోయినా కొంచెం కొల తత్వం ఉంది ఇంకా అలాగే మతాల మధ్య కొంత కొంత భావం ఉంటుంది అలాగే పార్టీలు కూడా ఒక మతం కులంలాగా ఈ పార్టీ వేరు ఆ పార్టీ వేరు మళ్ళీ ఈ పార్టీలు వాళ్ళు తెలిగ్గా మారిపోతారు కానీ ఇలా ఉన్నంతకాలం మా వేరు వాళ్ళ ముఠావేరు ఈ ఇంటి మీద కాక ఇంటి మీద వాడకూడదు ఇలాంటి వాతావరణం ఒకటి మన జీవితంతో సంబంధం లేని రాజకీయం నడుస్తోంది దేశంలో రాజకీయం ప్రజల జీవితంతో సంబంధించిన అంశం మన బతుకుల్ని బాగు చేయాల్సిన అంశం అది మర్చిపోయి మనం రాజకీయానికి సమథిలైపోతున్నాం పల్లకీల మసేపు అవుతున్నాం ఆ వాతావరణం వల్ల చాలా సందర్భాల్లో ఏ విషయం మీద కూడా సమగ్రించి జరగటం లేదు పార్లమెంట్లో జరగటం లేదు అసెంబ్లీలో జరగటం లేదు మీడియా హౌసుల్లో జరగటం లేదు మీ టీవీ ఛానల్లో జరగటం లేదు అరుపులు కేకలు ఒకరినొకరు అడుచుకోవడం తప్పితే ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆ మాట కూడా వినకుండా ఇంకోటి అరుస్తుంటాడు అదే మీ చర్చ పార్లమెంట్లో పెద్ద చర్చ లేకుండానే ఓటింగ్ లేకుండానే రాష్ట్రాన్ని విభజించిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి మౌలికమైన ప్రజాస్వామ్య దృక్పథాన్ని మళ్ళీ తీసుకోకపోతే అందుకే అంబేద్కర్ చెప్పారు స్వతంత్రం వచ్చాక మనకి మనకు ప్రాథమిక హక్కులు వచ్చాక వాక్ స్వాతంత్రం ఉన్న తర్వాత ఓటు హక్కు వచ్చాక స్వపరిపాలన ఉన్నాక గతంలో పాటించిన పద్ధతులు మనం పాటించడానికి వీలు లేదు గతంలో చౌరీ చౌరలో మహాత్మాగాంధీ వద్దన్నా వినకుండా సత్యాగ్రహ సమయంలో పోలీస్ స్టేషన్ కాల్చి ఇరవై రెండు మందిని చంపేశారు మన వాళ్ళే అప్పుడు ఆయన సత్యాగ్రహాన్ని విరమించుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమంలో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ హింస వల్ల పోలీసు కాల్పులు జరిగాయి అంటే భయంకర హింస జరిగింది రైలు పట్టాలు పీకేశారు అని తగలబెట్టారు గందరగోళం చేశారు అంబేద్కర్ దాన్ని దృష్టికి తీసుకొచ్చి చెప్పారు రాజ్యాంగం వచ్చాక ప్రజాస్వామ్యం వచ్చాక మన నిరసన ఎప్పుడు కూడా ఏ రకంగానూ ఇతరులకు ఆటంకం కలగకూడదు హింస ఉండకూడదు ఒక గౌరవప్రదంగా సభ్యత సంస్కారాలతో పరిష్కార మార్గాన్ని అన్వేషించే రీతిలో మన మన నిరసన ఉండాలి అంతేగాని ఆటంకం ఉండకూడదు హింస ఉండకూడదు స్పష్టంగా చెప్పారు కానీ ఆయన మాటలు మర్చిపోయాం ఆయన రాసిన రాజ్యాంగాన్ని పదవుల కోసం వాడుకుంటున్నాం కానీ రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెట్టాం అగ్నిపద్ విషయంలో అగ్నిపద్కు సంబంధించి రైటా రాంగా నేను నిపుణుని కాదు ఈ రంగంలో కాబట్టి నాకు లోతుగా తెలుసు అన్నమాట చెప్పను కానీ దూరంగా కనిపించేది ఒక పౌరుడిగా నేను చెప్తాను ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనం రక్షణ కోసం ఖర్చు పెడుతున్నాం గంగాత రక్షణ డబ్బు దేనికోసం వెళ్ళాలి దేశ రక్షణ కోసమే కదా దానికోసమే వెళ్ళాలి మనం ఆశించేది దేశాన్ని రక్షించబడాలి ఒక చైనానో మరొక దేశం మన దేశమే దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపగలగాలి చేస్తే ఎదుర్కోగలగాలి అంతే కదా కానీ మన ఐదు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల్లో యాభై నాలుగు శాతం జీత పెడుతుంది శిక్షణ కూడా కాదు ట్రైనింగ్ కూడా కాదు జీతాలు పెన్షన్లకు యాభై నాలుగు శాతం పెడుతుంది మనకేమవుతుంది మిగతా రంగాల్లో మీరు యాభై ఐదు ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు అరవై ఏళ్ళు ఉన్న కొద్దికి మనం జీవనకాలం పెరిగేసరికి మనం మనం రిటైర్మెంట్ని కూడా పెంచుతున్నాం అమెరికా లాంటి దేశాల్లో మరికొన్ని దేశాలు అరవై ఐదు దాకా ఉంటుంది కొన్ని దేశాల్లో డెబ్బై కూడా చేస్తారు ఆర్మీలో ఏమవుతుంది మీకు పదిహేను పదహారు ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయరు చాలామంది అంటే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి వెళితే ఇరవై ముప్పై ఐదు ముప్పై ఆరుళ్ళకి బయటకు వస్తారు ముప్పై ఏళ్ళ నుంచి వచ్చే నలభై ఏళ్ల పాటు పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది దాంతో వన్ ర్యాంక్ పెన్షన్ పేరుతో జీతాలు ఎంత పొందారో దానికి ఐదారు రెట్లు పెన్షన్లు వస్తున్నాయి గవర్నమెంట్లో అంతే అవుతున్నాయి ఆర్మీలో అంతే అవుతున్నాయి చివరికి ఏమవుతుంది తడిసి ముప్పందమై డబ్బంతా కూడా పెన్షన్లకు జీతాలకి పోతుంది కానీ అసలు దేశ రక్షణకు వెళ్ళటం కాబట్టి దానికి సిబ్బందికి న్యాయం జరగాలి దేశానికి రక్షణ జరగాలి మరి వనరులు పరిమితంగా ఉన్నాయి సద్వినియోగం కావాలి ఈ మూడు ప్రయోజనాలు ఎలా సాధించాలని చెప్పి నీకు కసరత్తు ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతుంది మననే జాతీయ స్థాయిలో ఆ జనరల్ ఒక ప్రకటించడం ప్రకటించారు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో ఈ ప్రస్తావన మొట్టమొదటిసారి వచ్చింది ముప్పై మూడేళ్ల క్రితం ఎలాగ రక్షణ కోసం పూర్వం ఉన్న పద్ధతులు పాటిస్తున్నాము కానీ ఇవాళ ప్రపంచం మారుతోంది మారాల్సిన అవసరం ఉంది కాబట్టి టెక్నాలజీ ఉపయోగించాలి వేగంగా కదలగలగాలి ఫ్లెక్సిబిలిటీ కావాలి మరి డ్రోన్స్ వగేరా కావాలి కమ్యూనికేషన్స్ మరింత విస్తరించాలి ఇవన్నీ ఇప్పుడు యుక్రెయిన్ చూడండి రష్యాతో పోలిస్తే ముప్పయో వంతున్న దేశం భూభాగాన్ని రీత్యా జనాభా రీత్యా ఐదో ఉన్న దేశం మరి సైనిక పాఠం అని రీత్యా వందో వంతు ఉన్న దేశం కానీ ఎలా నిర్వహిస్తున్నారు మంది బలం వల్ల కాదు కేవలం గుండె ధైర్యంతో పాటు టెక్నాలజీ పాశ్చాత్య దేశాలు సన్నగా ఆయుధాలు అందిస్తున్నాయి రష్యాలో కంటే మీకు యుక్రెయిన్లో రష్యా నుంచి గతంలో రష్యాలో భాగం సోటలో భాగం కాబట్టి అదే రకమైన ఆయుధాలు ఉంటాయి కానీ దాన్ని మరింత బాగు చేశారు నాకు యుక్రెయిన్ అయిన వాళ్ళు మన భారతీయులు నాకు అక్కడ కొంచెం నైపుణ్య నిపుణ నైపుణ్యం ఉన్న వాళ్ళు చెప్పారు ఆయుధాల ఫ్యాక్టరీకి వెళ్ళి ట్యాంకులనే వాళ్ళు పూర్తిగా మార్చి ఆధునికీకరించారు పాత వ్యాపారం అంటే అవి చేయగలిగారు ఆధునికీకరించగరు కాబట్టి వాళ్ళు రష్యా లాంటి శక్తి నిర్వహించగలుగుతున్నారు దీర్ఘకాలం నిలవలేరు ఎందుకంటే రష్యా అంత బలమైన దేశం అంటే ఇది కష్టం అవుతుంది ఏమవుతుందో కానీ అది ఎందుకు సాధ్యమవుతుంది ఆధునికీకరించారు మన సైన్యాన్ని కూడా ఆధునికీకరించాలి కేవలం పూర్వకాలంలాగా పదార్థ దళం ఆ తుపాకీ పట్టుకుని తుప్పట్టును తుపాకీ పట్టుకుని అది అవాటు చేస్తే చాలు అది జరగాలని చెప్పంటే డబ్బులు ఎక్కువగా టెక్నాలజీకి మళ్ళించాలి శిక్షణకి మళ్ళించాలి కమ్యూనికేషన్స్కి మళ్లించాలి డ్రోన్స్కి మళ్లించాలి అది చేయడం కోసం అదే సమయంలో సైన్యంలో చేరే ఒక అన్యాయం జరగకూడదు మీరు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి పెన్షన్ లేదని చెప్పంటే వాళ్ళ పాపం కష్టం అయిపోతుంది మన జీవితంలో కష్టం అవుతుంది నాలుగైదేళ్ళు ఆర్మీలో ఉన్నట్టయితే సుశిక్షితమైన ఆర్మీలో అద్భుతమైన శిక్షణ ఇస్తారు ఎక్స్ఆర్మీ వాళ్ళని నేను చాలామందిని చూశాను ఆర్మీ నుంచి బయట వచ్చిన వాళ్ళు వెళ్ళినప్పుడు ఏ నైపుణ్యం లేని వాళ్ళు బయటకు వచ్చి ఏదో రంగాల్లో అద్భుతమైన నైపుణ్యంతో వస్తారు వాళ్ళు కారును బాగా మెకానిక్ చేయడం కావచ్చు జీప్ను కారును లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్గా పనిచేయడం కావచ్చు మరొక ఏ పనైనా సరే బాగా నైపుణ్యంతో పనిచేయడం ఆర్మీ నేర్పుతుంది కుర్ర వయసులో మరి అన్నేళ్ల అనుభవం దేశభక్తి క్రమశిక్షణ వాళ్ళు ఇచ్చేటువంటి జీతపత్యాలతో పాటు ఈ పారితోషికము దాంతో ఇరవై ఐదేళ్ళలో బయటకు వచ్చారనుకోండి ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు ఐఏఎస్కి మేమంతా ఇరవై మూడు రెండు వచ్చి ఈ మధ్య ముప్పై ఏళ్ళకు వస్తున్నారు ఇరవై ఐదుకే బయటకు వస్తారు కాబట్టి వీళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అదే సమయంలో ప్రభుత్వం మీద భారం ఉండదు జీతాలు పెన్షన్ల కోసం ఒక్క ఒక్క జవాన్ కోసం అని చెప్పని ఒక జీవితకాలం మీరు లక్కేస్తే అక్కడ జీత భత్యాలు తర్వాత నలభై ఏళ్ళ పాటు పెన్షన్లు లెక్కేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఈ దేశం ఖర్చు పెడతాను ఈ దేశానికి ఆ శక్తి లేదు